విడి న్యూస్ వార్తా తరంగాలు, ఇది ప్రజల అంతరంగాలు. గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, వార్డు సభ్యుల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేశామని దమగ్నపూర్ గ్రామ సర్పంచ్ హనుమంత్ రెడ్డి అన్నారు. సర్పంచ్గా 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిన్న చింతకుంట మండలం దమగ్నపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు ఆనందంతో తినిపించుకున్నారు. 5వ సంవత్సరం కూడా మనమందరం కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేద్దామన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గౌని హనుమంతారెడ్డి మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్ కాకముందు ఇచ్చిన హామీల్ని నెరవేర్చామన్నారు. గ్రామ సమస్యల కోసం వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రభుత్వ అధికారుల ఆదేశానుసారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్నామన్నారు. తాకలి బుచ్చన్న ఇంటి నుండి ఈడిగి వెంకటన్న ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేశామన్నారు. మండల బాలప్ప ఇంటి నుండి టీచర్ రామ్రెడ్డి ఇంటి వరకు మురుగు కాల్వ చేశామన్నారు. మైసమ్మ గుడి నుండి అంబేద్కర్ బొమ్మ వరకు డ్రైనేజీ నిర్మాణం చేశామన్నారు. తక్కేళ్ల బొందాకు మట్టికొట్టిపల్లె ప్రగతి ప్రకృతి వనం ఏర్పాటు చేశామన్నారు. ఈడిగి తిరుపతయ్య ఇంటి నుండి టీచర్ రామ్రెడ్డి ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేశామన్నారు. అదే రీతిగా ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఈ సంవత్సరం మనమందరం కలిసికట్టుగా పనిచేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడదామన్నారు. కార్యక్రమంలో వార్డు మెంబర్స్ ఏ రాధిక, టి విజయభాస్కర్ రెడ్డి, నరసింగమ్మ, నాగన్న గౌడ్, ఎం కృష్ణారెడ్డి, బి రామేశ్వరమ్మ, డి రాములతో పాటు గ్రామ పెద్దలు, గ్రామ కోఆప్షన్ సభ్యులు జి బాలేశ్వర్ రెడ్డి, యాదమ్మ, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటన్న, ఏ మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసారెడ్డి, తిరుపతి గౌడ్, దండు వెంకటేష్, చిన్ననలతో పాటు గ్రామ మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. చూడటి చేసుకున్న ఆనంద సమయాన జరుగుతున్న విజయోత్సవ సభ అధికారులు అక్కడ తీసుకుపోయి ఆ బొంద చూపించి ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన పని చుక్కోని బొంద. ఆ బొంద చేసిన కాడ నుంచి పూడ్చిన కాడ నుంచి దానికి గ్రావెల్ కొట్టి ఆ బొంద పూడ్చినందుకు ఆ గ్రామ పంచాయతీ నుంచి నిధులు 74,659 రూపాయల నిధులతోన ఆ బొందను పూడ్చేసినాం. ఆ బొంద పూడ్చిన తర్వాత మళ్ళీ మేము బోర్బావి గుంత పూడ్చి పూడ్చినది 73,739 రూపాయలు గ్రామ పంచాయతీ నుండి రిపేర్ 1,00,000 రూపాయల నిధులతోన గ్రామంలో మరియు గ్రామంలో పరిస్థితి కూడా మీకు వినాలంటే 30 రోజుల ప్రణాళికల ఏ మాకు చెప్పిన పనులు మేము చేయాలంటే ఫస్ట్ పాత ఇళ్ళు తొలగించడము, పాత బావులు పూడవడము, ఊర్లో ఉన్న కంప చెట్లు పీకడము, గ్రామాన్ని అంత శుభ్రం చేయడం. మరి ఆ గ్రామాన్ని శుభ్రం చేద్దామనే టైంలో మనకు మీకు అందరికీ తెలుసు, వార్డు మెంబర్లకు అందరికీ తెలుసు. విడి న్యూస్ వార్తా తరంగాలు, ఇది ప్రజల అంతరంగాలు.